నేను కల్లేపల్లి శ్రీనివాస్ ఎస్ఏ జీవశాస్త్రము సిద్దిపేట జిల్లా ఈరోజు మనము పదవ తరగతి జీవశాస్త్రంలోని విసర్జన వ్యవస్థ అనే పాఠ్యాంశంలోని కొన్ని అంశాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం మన శరీరంలో మూత్రపిండాలు అతి ప్రధానమైన విసర్జక అవయవాలు ఈ మూత్రపిండాలు శరీరంలోని వివిధ అవయవాలలో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్కధమని ద్వారా మూత్రపిండాన్ని చేరుతాయి మూత్రపిండంలో రక్తము వడకట్టబడి ఫలితంగా ఏర్పడిన వ్యర్థాలను మూత్రంగా బయటికి విసర్జింపబడతాయి కాబట్టి మూత్రపిండాలు మన శరీరం లోపల అతి ప్రధానమైన అతి ముఖ్యమైన విసర్జక అవయవాలుగా మనము చెప్పుకుంటాము మరి ఈ విధంగా మన శరీరంలో నీటిని లవణాలను సమతుల్యంగా ఉంచడంలో ఈ మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అందుకే మనము మూత్రపిండాలను ప్రధాన విసర్జక అవయవాలుగా మనము చెప్పుకుంటాము మరి ఈ మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి వీటితో పాటు మన శరీరంలోపట అనుబంధక విసర్జక అవయవాలు ఉంటాయి ఈ అనుబంధక విసర్జక అవయవాలు ప్రాథమికంగా చేయవలసిన ప్రత్యేక విధులు ఉన్నప్పటికీ అదనంగా విసర్జన క్రియను కూడా చేస్తుంటాయి అందువలన వాటిని అనుబంధక విసర్జక అవయవములు అని అంటారు ఈ విధంగా మన శరీరంలో ఈ అవయవాలు ఉంటాయి ఇప్పుడు మనము ఒకటవది మొదటి అనుబంధ విసర్జక అవయవం గురించి చెప్పుకుందాము ఊపిరితిత్తులు ఈ ఊపిరితిత్తులు అనుబంధక విసర్జక అవయవాలకు మంచి ఉదాహరణ విద్యార్థులు ఊపిరితిత్తుల పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఈ అవయవాలు శ్వాసక్రియలో ఏర్పడే కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి ఆవిరి వంటి వ్యర్థ పదార్థాలను ఈ ఊపిరితిత్తులు బయటకు పంపిస్తుంటాయి మరి ఈ ఊపిరితిత్తులు మన శరీరంలో ఉరక్కుహోరం లోపల ఒక జతగా ఉంటాయి ఇవి ప్రధానమైన క్రియ శ్వాసక్రియను జరిపినప్పటికీ అదనంగా ఇవి విసర్జన క్రియలో కూడా పాల్గొంటాయి అందువలన వీటిని మనము అనుబంధక విసర్జక అవయవాలకు మంచి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చును విద్యార్థులు విన్నారు కదా ఇప్పుడు రెండవ అనుబంధక విసర్జక అవయవము చర్మము విద్యార్థులు చర్మం పటాన్ని జాగ్రత్తగా పరిశీలించి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి చర్మము అసంఖ్యాకమైన స్వేదగ్రంథులను కలిగి ఉంటుంది ఆ స్వేదగ్రంథుల చుట్టూ అనేక రక్తకేశ ఉంటాయి ఈ స్వేదగ్రంథులు రక్తం నుండి నీరు జీవక్రియ ఉత్పన్నాల వ్యర్థాలను మరియు కొద్ది మొత్తంలో లవణాలను గ్రహించి వీటిని చర్మము స్వేదరంధ్రాల ద్వారా బయటికి చెమట రూపంలో కాబట్టి చర్మము ఒక అనుబంధక విసర్జక అవయవముగా మనకు ఉపయోగపడుతుంది విద్యార్థులు తెలుసుకున్నారు కదా మన శరీరంలో అతిపెద్ద అవయవము కూడా చర్మమే ఇప్పుడు మరొక అనుబంధక విసర్జక అవయవము కాలేయము విద్యార్థులు కాలయం పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి కాలయం కూడా అనుబంధ విసర్జక అవయవానికి మంచి ఉదాహరణ కాలయంలో ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నమైనప్పుడు బైలు రూబిన్ బైలు వర్డిన్ యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకాలు ఏర్పడతాయి ఈ విధంగా ఏర్పడిన పైత్యరస వర్ణకాలు స్టిరాయిడ్ హార్మోన్లు మందులు మూత్రం ద్వారా బయటికి విసర్జింపబడతాయి యూరియా తయారీలోనూ కాలయము ప్రముఖ పాత్ర పోషిస్తుంది కాబట్టి విద్యార్థులు తెలుసుకున్నారు కదా కాలయం కూడా ఒక మంచి అనుబంధక విసర్జక అవయవము ఇప్పుడు మరొక అనుబంధక విసర్జక అవయవము పెద్ద ప్రేగు విద్యార్థులు పెద్ద ప్రేగు పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఈ పెద్ద ప్రేగు అవసరమైన పదార్థాలు అదేవిధంగా వ్యర్థ పదార్థాలు పెద్ద ప్రేగును చేరినప్పుడు దానిలోని అవసరమైన పదార్థమైన నీటిని లవణాలను పెద్దప్రేగు గోడలు పీల్చుకొని వ్యర్థ పదార్థాలను మలం రూపంలో బయటికి విసర్జింపబడుతుంది మనము పెద్ద గురించి కూడా పోషణ పాఠంలో నేర్చుకున్నాము అంటే ఈ విధంగా శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను ఈ పెద్ద ప్రేగు బయటికి పంపి మనకు ఒక మంచి అనుబంధక విసర్జక అవయవంగా ఉపయోగపడుతుంది పెద్ద ప్రేగు పటాన్ని జాగ్రత్తగా పరిశీలించండి ఇప్పుడు మరొక అనుబంధక విసర్జక అవయవము అంటే గ్రంథులు లాక్రిమల్ గ్రంథులు ఈ లాక్రిమల్ గ్రంథులు కన్నీళ్లను స్రవిస్తాయి ఈ కన్నీళ్ళలో కొద్ది మొత్తంలో నత్రజనియుత చుత వ్యర్థ పదార్థాలు కన్నీటి ద్వారా బయటికి విసర్జింపబడతాయి కాబట్టి మనము ల్యాక్రిమల గ్రంథులను అదేవిధంగా నోట్లో ఉండే లాలజల గ్రంథులను కూడా మనము అనుబంధక విసర్జక అవయవాలకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు లాలజలంలో కూడా కొద్ది మొత్తంలో నత్రజని యుత వ్యర్థ పదార్థము ఉంటుంది విద్యార్థులు తెలుసుకున్నారు కదా